ఉన్నారు? బాగున్నారా? సెలవు రోజుల తర్వాత మనము కలుసుకున్నాం. మరి మీరు ఈ సెలవులలో ఏం చేశారు? చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. మరి మనము ఈరోజు కొత్త పాఠాలకు వెళ్ళే ముందు మీరు నేర్చుకున్న పాఠాలను మనం ఒకసారి సమాచారం చేసుకుందాము. ఈరోజు మరి 1, 2 తరగతుల్లోని గణితంలోని స్థాన విలువల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. పిల్లలు ఇక్కడ బోర్డు పైన చూడండి, ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి, 1 మరియు 2. ఈ సంఖ్యలోని అంకెల యొక్క స్థానాన్ని చెప్పండి. 1 ఏ స్థానంలో ఉంది? 1 స్థానంలో ఉంది. 2 ఏ స్థానంలో ఉంది? 10 స్థానంలో ఉంది. కాబట్టి 1 స్థానంలో, 2 10 స్థానంలో ఉంది. కాబట్టి దీన్ని మనము 21 అంటాము. మనము 3 అంకెల సంఖ్యను చూద్దాము. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ 321 ఉంది. దీనిలో 1 స్థానంలో ఏ అంకె ఉంది చెప్పండి? 1. 10 స్థానంలో ఏ అంకె ఉంది చెప్పండి? 2. 100 స్థానంలో ఏ అంకె ఉంది చెప్పండి? 3. కాబట్టి ఈ సంఖ్యలోని అంకెల బట్టి మనము ఇక్కడ స్థాన విలువలను నిర్ణయించాము. 543. ఇందులో 1 స్థానంలో ఉన్న అంకె చెప్పండి? 3. అదేవిధంగా 10 సంఖ్యలో ఉన్న అంకె చెప్పండి? 4. అదేవిధంగా ఇప్పుడు 100 స్థానంలో ఉన్న అంకె చెప్పండి? 5. కాబట్టి దీన్ని మనము 543 అని చదువుతున్నాము. ఎందుకు? ఇక్కడ 100 స్థానంలో 5 ఉంది. అంటే 5 × 100 = 500. ప్లస్ నెక్స్ట్ ఏముంది? 40 అంటే 4 × 10 = 40. కాబట్టి ఇది 40. తర్వాత 1 స్థానంలో 3 ఉంది, కాబట్టి మొత్తం కలిపితే మనము 543 అవుతుంది. ఇప్పుడు స్థాన విలువల గురించి క్లియర్గా అర్థమవుతామనుకుంటాను. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 642, దీన్ని మనము 1 స్థానంలో 2 ఉంది, 10 స్థానంలో 4 ఉంది, 100 స్థానంలో 6 ఉంది. దీన్ని మనము విభజించి రాసినప్పుడు 6 × 100 + 4 × 10 + 2. దీన్ని మనం మొత్తంగా చదివినప్పుడు 642గా చదువుతాము. ఈ విధంగా మనము రాయడాన్ని దీన్ని విస్తరణ రూపం అని అంటాము. ఇక్కడ మనము ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, 854, దీన్ని మనము విస్తరణ రూపంగా రాసినట్టయితే 800 + 50 + 4 అవుతుంది. మొత్తం మనం కలిపి చదివితే 854. ఇందులో 100 స్థానంలో 8 ఉంది, 10 స్థానంలో 5 ఉంది, 1 స్థానంలో 4 ఉంది. కాబట్టి దీన్ని మనము 854గా చదువుతున్నాము. ఇంకొక ఉదాహరణ చూద్దాము. 523, దీన్ని మనము విస్తరణ రూపంగా రాసినట్టయితే 500 + 20 + 3. దీన్ని మనము కలిపి చదివితే 523 అవుతుంది. ఇందులో 100 స్థానంలో 5 ఉంది, 10 స్థానంలో 2 ఉంది, 1 స్థానంలో 3 ఉంది. కాబట్టి మనము దీన్ని 523గా చదువుతున్నాము. ఉదాహరణ చూడండి, 742, ఇందులో
వందల స్థానంలో 7 ఉంది, పదల స్థానంలో 4 ఉంది, ఒకట్ల స్థానంలో 2 ఉంది. దీన్ని మనము విస్తరించి రాసినప్పుడు 700 + 40 + 2 అవుతుంది. దీన్నే మనము 742గా చదువుతున్నాము. ఉదాహరణ 965. ఇందులో వందల స్థానంలో 9 ఉంది, పదల స్థానంలో 6 ఉంది, ఒకట్ల స్థానంలో 5 ఉంది. దీన్ని మనము విస్తరించి రాసినప్పుడు 900 + 60 + 5గా మనము రాస్తాము. దీన్ని మనం మొత్తంగా చదివినప్పుడు 965గా మనము చదువుతాం. పిల్లలు ఇక్కడ చూడండి, 746లో అంకెల స్థానము, స్థాన విలువ, సహజ విలువలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అంకె అన్నప్పుడు మనకు 746 ఈ అంకెల యొక్క స్థాన విలువలు చూడండి. 7 అనేది వందల స్థానం, 4 అనేది పదుల స్థానం, 6 అనేది ఒకట్ల స్థానం. ఇప్పుడు దీని యొక్క స్థాన విలువ చూడండి, 7 × 100, 4 × 10, 6 × 1 ఏమవుతుంది అప్పుడు? 746. దీని యొక్క సహజ విలువ చూడండి, 746. దీన్ని మనము 746గా చదువుతున్నాం. పిల్లలు ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూడండి, 805లో అంకెల స్థానము, స్థాన విలువ, సహజ విలువలను మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అంకెలు ఏమున్నాయి? 805. వీటి యొక్క స్థాన విలువ మనం ఇప్పుడు చూద్దాము. 800 స్థానంలో ఉంది, 0 పదుల స్థానంలో ఉంది, 5 1 స్థానంలో ఉంది. దీన్ని స్థాన విలువను బట్టి రాసినప్పుడు 800 + 100 + 0 + 5 × 1 వీటి యొక్క సహజ విలువను మనము రాసినట్టయితే 805. పిల్లలు మరి ఇప్పుడు విస్తరణ రూపాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ 256ను మనము విస్తరణ రూపంగా రాసినట్టయితే 200 + 50 + 6 ఇందులో 2 యొక్క స్థాన విలువ 200, 5 యొక్క స్థాన విలువ 50, 6 యొక్క స్థాన విలువ 6. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాము. 709ని విస్తరణ రూపంగా రాసినట్టయితే 700 + 0 + 9 ఇందులో 7 యొక్క స్థాన విలువ 700, 0 యొక్క స్థాన విలువ 0, 9 యొక్క స్థాన విలువ 9. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 384ను విస్తరణ రూపంలో రాసినట్టయితే 300 + 80 + 4గా మనము రాస్తాము. ఇందులో 3 యొక్క స్థాన విలువ 300, 8 యొక్క స్థాన విలువ 80, 4 యొక్క స్థాన విలువ 4. మరి ఈరోజు స్థాన విలువ గురించి తెలుసుకున్నాం కదా, మళ్ళీ రేపు ఒక కొత్త అంశంతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.